గురు గోవింద్ సింగ్ సిక్కు మత విస్తరణకు, సిక్కులను ఐక్యం చేయడానికి క్రీస్తు శకం 1699లో కల్సాను స్థాపించినాడు. సిక్కులకు 5 గుర్తులను సూచించినాడు. అవి పొడవైన జుట్టు, దువ్వెన్న, కచ్చ, కడియం మరియు కత్తి. ఔరంగజేబు మరణించిన తరువాత మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించుటకు జరిగిన గొడవలలో మొదటి బహదూర్ షాకు సహకరించి 7000 మన్సబ్దారీ హోదాను పొందినవాడు గురు గోవింద్ సింగ్. క్రీస్తు శకం 1708లో గురు గోవింద్ సింగ్ దక్కన్ ప్రాంతపు పర్యటనలో ఉండగా నాందేడ్ అనుచోట గుల్ఖాన్ అను ఆఫ్ఘాన్చే చంపబడినాడు.